Hi and namaste. Welcome to our channel, Anesha Teach. This is my channel. I will a recipe for you. I will show you a video in this video. I will show you a lot of sweet items. I will show you a voice record. You అన్ని కూడా స్వీట్ ఐటమ్స్ చేస్తున్నావు ఏదైనా కారం కారంగా ఒక హాట్ ఐటమ్ చేసి చూపించు అని చాలా క్యూట్ గా అడిగాడు సరే వాడు అడిగాడని కాదు గానీ చక్కగా వాడు కూడా హ్యాపీగా ఉంటది మా అత్తయ్య నా కోసం ఈ రోజు నేను చెప్పగానే ఒక హాట్ ఐటమ్ చూపించింది అని చెప్పేసి అలాగే మీ అందరికి కూడా ఈ ఐటమ్ ఈ రెసిపీ చాలా చక్కగా ఉంటదండి పిల్లలకి స్నాక్ ఐటమ్ గా చేయొచ్చు ఎంత వంటరాని వాళ్ళు కూడా ఈ ఐటమ్ చేయొచ్చు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆ ఐటమ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ఇంగ్రీడియన్స్ ఏంటో కూడా చెప్తాను దాన్ని నేను చేయబోయేటువంటి ఐటమ్ ని హాట్ ఐటమ్ ఏమంటారంటే పనస్తొనలు అంటారండి అలాగే లేకపోతే మన సైడ్ ఆంధ్ర సైడ్ ఏంటంటే ఇలంబ్రి కాయలు అంటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో సంపెంగ పువ్వులు అంటారు ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు మీరు దానికి ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు మన హాట్ ఐటమ్ రెసిపీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏంటో ఇప్పుడు చూద్దామండి హాట్ ఐటమ్ కి ఒక కప్పు మైదా తీసుకోండి ఒక పావు కప్పు గోధుమ పిండి తీసుకోండి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వామ్ తీసుకోండి కొంచెం ఘీ తీసుకోవాలి అలాగే చిటికెడు వంట సోడా అండి అలాగే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పిండి కలుపుకోవడానికి వాటర్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ స్నాక్ ఐటమ్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూద్దాం దీంట్లో ఒక బౌల్ తీసుకుని మైదా పిండి వేసుకోండి సేమ్ చపాతీ పిండిలో కలుపుకోవటమే గోధుమ పిండి కూడా మనం గోధుమ పిండి కూడా వేసుకున్నాము ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేయండి కొంచెం ఇట్లా దీంట్లో మనం సోడా ఏదైతే తీసుకున్నామో ఆ సోడా కూడా వేసేయండి రుచికి సరిపడా సాల్ట్ కారం కారం సాల్ట్ వేసుకున్నాక వామ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఘీ ఏదైతే ఉందో ఈ ఘీని కొంచెం వేడి చేసుకోవాలండి దాన్ని కూడా ఇందులో కలిపేయండి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి ఒకటేసారి యాడ్ చేసుకోకూడదండి ఇదిగా తయారు చేసుకోవాలి దీన్ని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేయండి అంటే దీని మీద ఒక తడిబట్ట గాని లేదా ఏదైనా ఒక మూత పెట్టేసి ఇట్లా కవర్ చేయండి ఒక 10 నిమిషాలు దీన్ని 10-15 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇలా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా సాఫ్ట్ గా అవుతుందని పిండి దీన్ని ఒకసారి మరొకసారి ఇలా మనం కలుపుకుని ఇప్పుడు దీన్ని చపాతీ లాగా చేసుకుందాం చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకోండి ఇప్పుడు బౌల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని మనం చపాతీ లాగా ఒత్తుకుందాం పొడి పిండి కొంచెం వేసుకుని దీన్ని చిన్న సైజ్ చపాతీ లాగా ఒత్తుకోండి పెట్టుకున్నాం కదా ఒక నిమిషం ఓకే చూడండి ఇలా చపాతీ లాగా మనం చేసుకున్నాం కదా దీనికి
మనం ఫ్లవర్ లాగా ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తా నేను. ఇలా ఒక అట్లకాడ ఏదైనా ఉంటే అది తీసుకోండి, గరిటె షార్ప్ గా ఉండాలి చివర, లేదా మంచి చాకు ఉన్నా సరే నైఫ్ ఉన్నా సరే ఒకసారి దీన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా అంచులు కాకుండా ఇలా కట్ చేయాలండి, దీన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి ఇలా విడిపోతుంది ఘాట్లు పెట్టుకుంటే. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ దీన్ని ఇలా మనం అతికించాలి. ఇవన్నీ ఇలా పట్టుకుని ఇలా అనాలండి, అంతే మనకి చక్కగా పువ్వులాగా చూడండి షేప్ వచ్చేసింది. ఇది ఆయిల్లో వేస్తే ఇంకా బాగా ఫ్లవర్ లాగా అవుతుంది అనమాట డీప్ ఫ్రై చేసుకుంటే. చూడండి ఆయిల్ బాగా హీట్ అయ్యింది, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, అలా మనం పిండి ముద్ద వేసినప్పుడు పైకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుందాం. చాలా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ అండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి, వేసిన వెంటనే తెప్పొద్దు, ఒకసారి అవే పొంగుతాయి. చూడండి ఇలా పొంగుతున్నాయి, ఒకసారి ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం పిల్లలకు చేసి పెట్టేటువంటి స్నాక్ ఐటము, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి మనం చేయొచ్చు. బయట ఫుడ్ మనం కొద్ది కాలం అవాయిడ్ చేయాలి కదా, ఇలా మన చేతులతో మనమే చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి చక్కగా మనకి ఒక వారం రోజుల వరకు, వారం 10 రోజుల వరకు గాలి తగలని డబ్బాలో వీటిని పెట్టుకున్నట్లయితే అవి చక్కగా చెడిపోకుండా ఉంటే బాగుంటాయి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఇవి. చూడండి చక్కగా ఇవి వేగిపోయినాయి, ఎందుకంటే ఆయిల్ బబుల్స్ ఎక్కువ రావట్లేదు కదా. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం. వీటిని ఇలా టిష్యూలోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన అన్ని కూడా వేసేద్దామండి. స్లోగా వేసుకోవాలి, ఆయిల్ చేతి మీద పడుతుంది. ఓకే చూడండి ఈ విధంగా మనం అన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇవి చాలా చక్కగా చాలా క్రిస్పీగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి మనకి వారం 10 రోజులు నిల్వ ఉంటాయి, గాలి తగిన డబ్బాలో పెట్టుకుంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎప్పటికి కూడా 10 డేస్ వరకు కూడా ఈ యొక్క హాట్ ను మనం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు చాలా ఈజీగా తొందరగా చేసి పెట్టేటువంటి రెసిపీ అండి. ఒక్కసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇంత గుల్లగా వస్తాయన్నమాట, ఇలా అంటే మనకి పొడవైపోతాయి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.